అందరు ఇన్నారు కదేటి మరి. నా కొడుకు కేశవా బాంబేలోని ఒక సీటుతో 10 లక్షల రూపాయలతో పార్ట్నర్షిప్తో కంపెనీ మొదలెట్టబోతున్నాడే. పంచదార తక్కువైతే చెప్పండి. ఒళ్ళో తనలు తిన్న కేశవ ఈ స్థితికి వస్తాడంటే ఎవరైనా నమ్ముతారా? అన్నీ పైన ఉన్నవాడి లీలలు కదా. ఎవరబ్బా గుళికడు ఉత్సవంలో ఉన్నప్పుడు ఆషాఢం అర్ధరాత్రి 12 గంటలకి వర్షం బాగా పడుతున్నప్పుడు నా పార్వతి నన్ను కనేసినది. అయ్యో కాదు 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 కాదు, నా పార్వతి నా కొడుకు కేశవని కనేసినది. అయితే ఈసారి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటారన్నమాట. పెళ్ళంటే బాంబేలో ఓ పెద్ద విషయం కాదు. అందము డబ్బు ఉన్న ఎంతో మంది ఆడపిల్లలు వీడి వెనక లైన్ కట్టేస్తున్నారు కదేటి మరి. అది వాడు చెప్పింది కాదు, వాడి స్నేహితుడు ఒకడు నాకు అక్కడి నుంచి లెటర్ వేశాడు. వాడు బుద్ధిమంతుడు కదా నాకులాగ. సీట్లలో మనం బ్రాహ్మిన్స్ ఉంటారా వాసు? లేకపోలేదు, కాకపోతే ఎక్కువగా రెడ్లు నాయుళ్ళు. ఏడుకొండలవాడా, ఈ టీ కొట్టు మొదలెట్టడం కన్నా టికెట్ లేకుండా బాంబే వెళ్ళేట్టుగా నన్ను కరుగుతుంటే బాగుండేది కదా. దొంగబండే, నా కొడుకు టికెట్ తేలాడు. అది కాదు, నేను వెళ్ళాల్సిన సంగతి అదే. మామా 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 ఏమే ఏమే బాబా అయ్యో మా సామె ఎక్కడ దొరికిపోయారా? అమ్మో చూసేసింది. ఈ పెంట మా ఎవరు అనుకున్నారా? నేనేం అనుకోలేదే. అనవసరంగా అరిచి గోల పెట్టకే, నీతో మాట్లాడితే వచ్చే జన్మలో కూడా పిల్లని రాత్రి వచ్చి పాతలాట టికెట్ ఇచ్చి నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా? అయ్యో నిన్ను మోసం చేయాలనుకోలేదే పెంటమ్మ, రాత్రి కాబట్టి టికెట్ మారిపోయింది అంతే. సంగతి అయ్యో ఇది హుండీలో వేసిన డబ్బే. ముందు నా అప్పతీర్ని, తర్వాత దేవుడి హుండీ సంగతి. అయ్యో అయ్యో అయ్యో, రేపు నువ్వు తొందరగా వస్తావా? నేను ఏ టైంకే వస్తాను. అమ్మో అనంత్ ఉన్నాడా? అనంత్ నా ఇంట్లో ఉండట్లేదు. వాడిని వెనకాల తిరిగి ఏదో గొడవ చేస్తున్నాడంటగా. అమ్ముకి అనంత్ అంటే ఇష్టం లేని విషయం నాకు ముందే తెలుసు. నాకు ఇష్టమే. అయ్యో హలో, అమ్ములు ఇష్టం అని చెప్పింది ఎవరో మీరు విన్నారా? విన్నాం. నేనంటే ఇష్టం అని చెప్పింది. చిన్నప్పుడు మీ మట్లు ఆడేటప్పుడు, గుజ్జని గూళ్ళు ఆడేటప్పుడు, ఉయ్యాలు ఊగేటప్పుడు చెప్పింది నేనంటే చాలా ఇష్టం అని తనకి. ఇప్పుడు కూడా అదే చెప్పింది. ట్యూటోరియల్ అని చెప్పి అమ్ములు మా ఫ్రెండ్తో ప్రేమలో పడింది కదా. తమాషాలు చేయక తమ్ముడు. తమాషా కాదు. అయ్యయ్యో పాపం, ఆ కుర్రోడు గతి కంచెర్లు గోపన్నలాగా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? పంచర్లు కాదు కంచెర్ల. అవునులే, అన్నట్టు వాడు గనక అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వడం చూస్తే వెంటనే ఆ విషయం అనంతకు చెప్పాలి. అమ్మును చూసుకోమని వాడిని నేను ఏర్పాటు చేశాను, ఇక మీరు వెళ్ళండి. వెళ్ళి సమయం చేసుకోండి.